సార్ ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడారు చంద్రు సాంబశివరావు గారు చాలా చక్కగా అంటే ఒక విద్యావేత్తగా ఎంతో అనుభవం నాయకులుగా అంటే పొలిటికల్గా మాట్లాడుకునే బదులుగా ఉన్న రియాలిటీ గురించి మాట్లాడు దానికి ఆయనకు అభినందనలు కూడా ఇస్తున్నాము చాలా చక్కగా మాట అన్నారు

చేపట్టే ముందుకు అసలు ఏం జరిగింది అనేది ఒక రెండు ముక్కల్లో చెప్తాను సార్ సో దానికి అనుగుణంగా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది దాన్ని మేము ఎలా జస్టిఫై చేసుకుని దాని నుంచి బయటకు రాగలుగుతున్నాం అనేది చెప్తాను సార్ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటి విషయం ప్రేక్షకులకు తెలియాలి అది కనపడాలి మాకు తప్పకుండా మాకు కనపడాలి ఆయన ఎలా అయితే గారు ఆయన చేసుకున్నారు చార్టెడ్ చూస్తాం తప్పకుండా సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు గారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది టెన్త్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు నవంబర్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ఇది చంద్రబాబు గారు ఒక విత్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పిన మాటలు తర్వాత సిఏజీ అంటే కంట్రోల్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ ఆడిట్కి సంబంధించింది ఆ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారంటే గత ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్ యొక్క విధానాల వల్ల ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో వెళ్ళింది ఇది హెచ్ రిపోర్ట్ ఇచ్చిన ఒపీనియన్ సార్ తర్వాత ఇది అంటే ఇంకోటి కూడా వీళ్ళ ఓన్ పచ్చ పత్రిక ఏదైతే ఈ భుజాల మీద నిత్యం వస్తూ ఉంటుంది సో ఈనాడు నేను ఈనాడు పత్రికలో రాసింది ఏంటంటే సార్ ఇది ఇరవై ఆగస్టు రెండు వేల పద్దెనిమిది సార్ వారి పత్రిక వారి గవర్నమెంట్ ప్రకారం రాసిందంటే ఈనాడు కుటుంబాలపై అప్పుల కుప్ప నెలవారీ ఆదాయంలో ఏపీ మరీ అధ్వాన్నం అంటే ఈయన చంద్రబాబు గారు ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది అనేది వాస్తవాలు అంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది రెండోది చంద్రబాబు తన నోటిదార తానే వెల్లడించింది మూడోది వాళ్ళ పత్రిక చెప్పిన ఒక అంశం ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేస్తూ ప్రజల యొక్క స్థితిగతులను మార్చగలుగుతున్నామా లేదా ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక మాట ప్రస్తావించారు అదేంటి ఫిక్స్డ్ అసెట్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం ఫిక్స్డ్ అసెట్స్లో రెండు అంశాలు ఉంటాయి సార్ ఒకటి ట్యాంజిబుల్ అసెట్స్ ఇంటాంజిబుల్ అంటే కనబడేటి కనబడని కనబడేటి అంటే బిల్డింగులు లేకపోతే ల్యాండ్ ఇలాంటి కనబడని ఏంటంటే ఒక స్థితిగతులు అంటే ఒక పేటెంట్స్ అవ్వచ్చు లేదంటే ఒక జీవన విధానం అవ్వచ్చు దాన్ని మనం వెలకెట్టలేని ఒక అంశం అన్నమాట అంటే వీటిలో చ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్ని ఒక అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది అనడానికి అంటే కేంద్ర సంస్థలు కావండి ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అంటే మేము పెట్టిన ఖర్చుకి ఈరోజు ప్రభుత్వము ఏ రకంగా ముందుకెళ్తుంది అభివృద్ధి పథంలో చెప్పడానికి నేను రెండు మూడు అంశాలు చెప్తాను సార్ ఒకటి సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ థర్డ్ పొజిషన్ దిస్ ఇస్ బీన్ గివెన్ బై నీతి ఆయోగ్ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీ సంబంధమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అంటే నీతి ఆయోగ్ ఇచ్చింది అంటే మనం థర్డ్ లో ఉన్నాం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థర్డ్ లో ఉన్నాం సార్ రెండోది మోస్ట్ సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ ఫేజ్ వైజ్గా మనం గ్రోత్ చెందుతున్న అంశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలను కాదు మూడవ స్థానంలో ఉన్నాం సార్ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల పట్ట మరోపక్క అభివృద్ధి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయడం వల్ల వచ్చినాయి ఇది అన్ని యాక్టివిటీస్ చూసి ఈ ర్యాంక్ ఇచ్చారు సార్ రెండోది మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్లో వి స్టూడెంట్ సెకండ్ ర్యాంక్ సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఒక ఎట్లా ఇంప్రూవ్ చెందుతున్నాం అనేది వివిధ రంగాలను సేకరించి ఇచ్చిన ర్యాంక్ సార్ ఇక మూడోది సార్ ఇంకొకటే అంశము ఉద్యోగాల కల్పనలో ఏపీ టాప్ ఇది గివెన్ బై ది ఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఉపాధి కల్పనలో ఉపాధి హామీలో నెంబర్ వన్ ఉపాధి హామీ అంటే పనులు కల్పించడం సామాన్య సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సో ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి సార్ అంటే మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోతుంది అంటే బెస్ట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభివృద్ధి చెందుతుంది అప్పుల కుప్పటి నుంచి త్వరలో బయటపడతాము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం చెప్పడానికి మోస్ట్ ఇంప్రూవ్డ్ ఒక అంశాలని నేను చెప్పింది అంటే ఈ రకమైన స్టెప్స్ తీసుకోబట్టి ఈరోజు అప్పులు చేస్తున్నాం కానీ మేము చూపిస్తున్నాం ప్రజలకి ఇది మేము చేసిన అప్పుకి ఇదిగో మీరు చే మేము చేసిన అభివృద్ధి ఇదిగో ప్రజల యొక్క జీవన ప్రమాణం మేము పెంచాం అనేది మేము చూపిస్తున్నాం గతంలో సార్ గతంలో ఐదు సంవత్సరాలు తీవ్ర ఆర్థిక సంక్షలు నెట్టేసి ఒక్కటంటే ఒకటి ఏ రోజున మన ర్యాంకుల్లో కానివ్వండి ప్రజల స్థితిగతులు మనము చూడగలిగామా లేదు ఎంతసేపు అమరావతి 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 అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నామని ఒక భ్రమ కల్పించి ఎక్కడ తీసుకెళ్ళారంటే మొత్తం అవినీతి ఆరు లక్షల కోట్ల వరకు అవినీతి పాల్పడి ఈరోజు కేసులు వేస్తుంటే ప్రభుత్వ సంస్థ దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసే పనిచేస్తున్నారు ఈరోజు ఒక్కటే చెప్తున్నాను సార్ మళ్ళీ ఒకటి ఈరోజు ఇంకొక అంశం కూడా ఈరోజు విద్యా వైద్యం నాడు నేడు కింద విద్యకి ముప్పై నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి రేపు ఆగస్టులో మొత్తాన్ని రిలీజ్ చేయబోతున్నారు స్కూల్స్ని ఎంత అంటే భవిష్యత్ తరాలకి ఈ భవిష్యత్ తరాల్లో ఈ ఇన్కమ్ రేజ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నిలబడాలి అంటే విద్యార్థులకు ఒక మంచి చదువును ఇప్పి అదే మనం ఇచ్చే ఆస్తి అని పలు పలుమార్లు చెప్పడం జరిగింది తద్వారా ఈరోజు ఆరు లక్షల మంది స్టూడెంట్స్ పెరిగారు సార్ గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వ సంస్థల్లో స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో నెక్స్ట్ వైద్యం సార్ ఈరోజు వైద్యం కోసం ఇదే మాదిరిగా వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు అంటే ప్రాణం ఉంటేనే కదా సార్ మనం ఏదైనా చేయగలిగేది ఆ ప్రాణం ఆ ఆరోగ్యం ఉంటేనే బతకగలుతాం పని చేయగలుగుతాం చదువుకోగలుగుతాం ఏదైనా దానికోసం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తాన్ని టేకప్ చేసి రెనోవేట్ చేసి కొత్త కొత్త పరికరాలు తెచ్చి ఆరోగ్యశ్రీలో వెయ్యి జబ్బులు ఉన్నదాన్ని రెండు వేల జబ్బులకి పెంచేసి వారికి ఒక్క పైసా ఖర్చు కాకుండా నేనున్నాను అని చెప్పడానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్ ఇంకొకటి సార్ పారిశ్రామికంగా చెప్పాలి సార్ ఎందుకంటే సార్ ఈ రోజున జరుగుతున్నటువంటి కుట్రలు ఈ అంటే ప్రతిపక్ష పార్టీ మీడియా ముసుకులు అవచ్చు రాజకీయ ముసుకులు అవ్వచ్చు ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే ఇప్పటికి ఇప్పుడు పుట్టుకొచ్చిన దానిలాగా చేస్తున్నారు అప్పుడు ఏమీ లేకపోయినా ఈ రోజు అప్పు చేసినా మేము చూపిస్తున్నాం పారిశ్రామికంగా ఈరోజు సార్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్చర్లో మేము ముప్పై రెండు వేల కోట్లు భారతదేశంలో రెండో పొజిషన్ నిలబడ్డాము సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్గా తను చేసిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రతి ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామో ఎక్కడి నుంచి అయితే మనం గా రాబడి రాగలుగుతామో అనేది చాలా ఆలోచించి చేయబట్టి ఈ రోజున ర్యాంకులు మేము ర్యాంకుల కోసం తప్పనిపెట్టలేదు సార్ ప్రజలు బాగా ఎలా బాగా అభివృద్ధి చెందుతున్నారు ఈ రాష్ట్రాన్ని ముందు ప్రజలను తీసుకెళ్లాలి ప్రతిపక్షంలో ఉండగా భారతదేశం మన రాష్ట్రాన్ని వైపు చూడాలని ఏ తాపత్రయంతో అయితే ఆయన టేకప్ చేశారు ఆ తాపత్రయంలో భాగంగా ఈరోజు అప్పులు చేస్తున్నాం మేమేం డినెక్ చేయట్లా ఇంకొకటి చాలా పెద్ద మేజర్ అచీవ్మెంట్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పాండమిక్ తోటి కరోనా సిచ్యువేషన్ విలయంతో మహమ్మారితో ఎగ్జాక్ట్లీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ప్రజలు అల్లలాడిపోతూ ఉంటే మన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలు ఆదాయము ఉపాధి ఉద్యోగాలు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు అలాంటివన్నీ కూడా కోల్పోయి ఆర్థికంగా అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతను దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రజల దగ్గరికి చేర్చగలిగాడు లక్షా ముప్పై ఒక్క వేల కోట్లు సార్ అది చాలా చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం అది కూడా మీరు మీకు చెప్పుకోవచ్చు అదే అంటే ఇంత సంక్షోభంలో ఉండి కూడా ఇంత అప్పుల కుప్ప మా చేతిలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతిగా గ్రాడ్యువల్ గా ఫేజ్డ్ మేనర్ లో ఏ రకంగా మేము వెళ్తున్నాం అనేది ఉదాహరణగా ఇవి చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి సార్ టైం పర్మిట్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ